స్వామి వివేకానంద 159వ జయంతి మరియు 38వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కనిగిరిలో రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానంద మాటలు నేటికీ స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరూ వివేకానంద మార్గంలో ప్రయాణించాలని, ఆదర్శవంతమైన జీవితం గడపాలని సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఖాసిం సాహెబ్, వీరంరెడ్డి, బ్రహ్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏలూరు చెంచిరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు అగ్రహారం మూలే గోపాలరెడ్డి, ఎర్రన్రెడ్డి, మోహన్ రెడ్డి, పీసీపల్లి మండల వైసీపీ నాయకులు పి లింగారెడ్డి, తిరుపతిరావు, లతీఫ్, మాజీ అంజుమాన్ కమిటీ అధ్యక్షులు డివి జనార్దన్ రెడ్డి, హుస్సేన్పురం ఎంపీటీసీ సంఘు కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ ఎర్రన్రెడ్డి, మోహన్ రెడ్డి, పీసీపల్లి మండలం వైఎస్ఆర్ సిపి నాయకులు ఉప్పూరి వెంకటయ్య, నరాల కొండారెడ్డి, వెంకటయ్య, సర్పంచ్ ఏరువాపల్లి భాస్కర్ అభిమానులు పాల్గొన్నారు. మా రెడ్డి కార్పొరేషన్ ఆఫీస్ లో సుభాష్ చంద్ర స్వామి వివేకానంద గారి జయంతి 160 జయంతి ఉత్సవాలను మరియు 38వ యువజన దినోత్సవాలను జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. మీకందరికీ తెలుసు, స్వామి వివేకానంద సూక్తులు మన ఇండియాలోనే కాదు, భారతదేశంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచమంతా కూడా వివేకానంద గారి సూక్తులు, వారు అతి సందేశాలు. ఆ సందేశాలు ఈరోజుకి మన భావితరాలకు మనకు పాట వేస్తూ మన సమాజం అనేది ఎలా నడవాలి, ఎలా నడుచుకుంటా ఉండాలి అనే సూక్తులు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతున్నాము. అందుకే వారంత గొప్పవారయ్యారు. చిన్నతనంలోనే చాలా మేధావిగా పరిణతి పొంది వారి సూక్తులను, ఆచరణ విధానాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. ఆ వ్యక్తి మనందు లేనందుకు కొంత చింతిస్తున్నా, బట్ వారిచ్చిన సూక్తులు 160 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఇంకొక 1000 సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతాయి. మీ ప్రజలందరికీ మార్గదర్శకంగా ఉంటాయని ఆశిస్తూ ఈనాడు వారి జన్మదిన రోజును జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. మన రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు అనేటువంటి సత్యనారాయణ సత్యనారాయణ గారి ఆఫీస్లో మనము స్వామి వివేకానంద 160వ జయంతి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో 38వ యువజన దినోత్సవం కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన మిత్రులకి, మన మీడియా మిత్రులకి అందరికీ నా అభినందనలు. స్వామి వివేకానంద మరి దేశంలోనే ఆయన చెప్పిన సూక్తులు ఈరోజు కూడా మనం పాటిస్తున్నాం, ఇంకా పాటించాలి. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, డబ్బు లేనివారు పేదవారు కాదు అని.